నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం భారతదేశంలో సర్వసాధారణం. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో పాలకవర్గాల సమయం పూర్తయిన తర్వాత ఎన్నికలు జరిపించే బాధ్యత కేంద్ర భారతదేశ ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఆ ఎన్నికల సంఘాల అధికారుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ చాలా కీలకం. మరి ఇవన్నీ కూడా ఓటర్ల జాబితాలో నా పేర్లు నమోదు చేసుకోవడం, పోలింగ్కి ఎక్కువ మంది పోలింగ్ జరగడం, అదేవిధంగా కౌంటింగ్లో కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎవరికైతే ఓటు వేశారో ఆ పార్టీ ఎవరైనా సరే వారికి కరెక్ట్గా ఓట్ల లెక్కింపులో న్యాయం జరిగేలా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం ఎన్నికల కమిషన్ ప్రధాన లక్ష్యం. అదేవిధంగా అదే స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి కొత్త పాలకవర్గం వచ్చే వరకు కూడా రాజకీయ పార్టీల మధ్య అగాధాలు కానీ ఘర్షణ కానీ నివారించే విషయంలో ఎన్నికల సంఘాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. 2019కి, 2009కి, 2014కి చూస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు గారు చాలా తీవ్ర స్థాయిలో మండిపడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయనపైనే చాలా స్పీడ్గా దూషణగా మాట్లాడిన సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఈసారి విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ని పండిత ఒక్క మాట్లాడనే పరిస్థితి లేదు. అంటే అంత అనుకూలంగా జరిగింది అనుకోవాలా? లేదు అంటే కేంద్రంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మరి బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి కేంద్రం నుంచి ఉన్న డైరెక్షన్స్ కూటమికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ యంత్రం కానీ సహకరించిందంటే ఆంధ్ర రాష్ట్రంలో సహకరించిందనే శబ్దం వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి వైఎస్ఆర్సీపీ అయితే చాలా తీవ్రస్థాయి ఎలక్షన్ కమిషన్ మీద మండిపడుతున్నారు. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్న డీజీపీ మీద, ఐజీ త్రిపాఠి మీద, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్ మీద ఏ ఏరియాలో అయితే పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ, అనంతపురంలో కానీ ఏ ఏ నియోజకవర్గాల్లో అరాచకాలు సృష్టించారో కూటమి వాళ్ళు వాళ్ళని అరికట్టడంలో కానీ వాళ్ళని అరచేయడంలో కానీ పోలీసులు ఉదాసీన వైఖరి ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్లు ఉంది అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండవలసిన ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ విమర్శలు ఎదుర్కొంటుంది? మరి వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగానే చలమని అవుతారు. మరి ఈసారి ఎందుకని ఏపీ ఎన్నికల కమిషన్ ఈసారి విమర్శలకు దారితీసింది, వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో ఎక్కిపెట్టింది ఎన్నికల కమిషన్ మీద? టీడీపీ నాయకులు అయితే ఎక్కడ ఆగ్రహం వ్యక్తం చేయలేదు, కానీ వినత పత్రాలు ఇచ్చి ఫిర్యాదులు చేయటం, ఇతర పార్టీల మీద ఫిర్యాదులు చేయటం, పలానా చోట ఇలా జరుగుతుందని చెప్పాను కానీ వెంటనే ఎన్నికల కమిషన్ చాలా వేగంగా స్పందించడం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిటిషన్స్ రిప్రెండేషన్స్ మాత్రం ఆచితూచి స్పందించిన ఎలక్షన్ కమిషన్, టీడీపీ కూటమి ఇచ్చే వినత పత్రాలు మాత్రం సత్వరమే స్పందించడం, ఇమీడియట్గా ఎస్పీని మార్చమంటే ఎస్పీని మార్చడం, డీఐజీని మార్చడం, డీఐజీని మార్చడం, సీఏని మార్చడం, సీఏని మాత్రం, టీడీపీ కూటమి పెద్దలు ఎవరిని మార్చమంటే వారిని మార్చడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత వడిగట్టింది, ఎందుకు ఇంత ఒత్తిడికి లోనైంది, ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చింది? కేంద్ర ఎన్నికల సంఘం ఆ విధమైన ఒత్తిడి పెంచి కూటమికి అనుకూలంగా తీర్పు రావాలని చెప్పి ఏమైనా ప్రయత్నం చేసిందా? ఎందుకు ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి టార్గెట్ అంతా ఎన్నికల కమిషన్ మీద వెళ్ళింది? మరి ఇది ఎన్నికల కమిషన్కి కరెక్టా సమన్వయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఇప్పుడు జరిగిన ఘటనలన్నీ కూడా పల్నాడులో చూస్తే, మాచర్లలో చూస్తే ఎన్నికల కమిషన్ నిర్లిప్త వైఖరి, పోలీసు నిర్లిప్త వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. దాడులు, ఒకరిపై ఒక విధ్వంసం, లూటీలు, ఏవైతే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి రిగ్గింగ్ చేయటాలు,
మరి ఇలాంటి ఘటనలు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించాలా లేదా? ఎందుకు ఇంత ఉదాసీన వైఖరిలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఏపీ ఎన్నికల కమిషనర్కి సీనియర్ ఆఫీసర్, దీనిపైనే రాష్ట్రంలో రాజకీయ వర్గాలు చర్చలు జరుగుతున్నాయి. కూటమి కలిసి ఉంది కాబట్టి, కూటమి పోటీలో ఉంది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ నాయకత్వంలోనే డైరెక్షన్లు ఇచ్చి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా కూటమికి అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి ఎన్నికల కమిషను, స్వతంత్ర ప్రతిపాదన కలిగిన ఎన్నికల కమిషన్ ఈ విధంగా విమర్శలు ఎదుర్కోవడం, ఒక పార్టీకి అంతర్గతంగా మద్దతు ఇవ్వడం అనేది సమాజానికి ఏం చెప్పదలుచుకున్నది ప్రతి చర్చ నడుస్తుంది. మరి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికల కమిషన్ విమర్శలకు ఒత్తిడికి లోనైంది. ఈ ఒత్తిడి లోనవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలే కారణమా? మరి వాళ్ళ ఒత్తిడి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఒత్తిడి పెంచిందా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి పరిస్థితిలో ఉన్నారా? మరి దీని అందరికీ ఎందుకు ఈసారి ఎన్నికల కమిషన్ ఇంత ఒత్తిడికి గురి కావాల్సి వచ్చిందో ఒక పార్టీ వైపే? ఎక్కడి నుంచి అయినా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగించేలా ప్రయత్నిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏదేమైనా ఎన్నికల కమిషన్ వైఖరిలో మార్పులు రావడం వల్ల ఇవన్నీ ఘర్షణ చోటు చేసుకుంటాయనేది మనకు అందుతున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.